ఆధారముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనిను. ఎస్తేర్ ఆలోచించుకో. ఎవరన్నా ఎస్తేర్ అని పేరుంటే ఏమనుకోబక్కండి. ఎస్తేర్ ఆలోచించుకో, ఇక్కడ రాసుకోండి. ఎస్తేర్ నీ బాధ్యతను గురించి ఆలోచించేసుకో. థింక్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్తేర్ జాగ్రత్త, ఈ సమయంలో మౌనంగా ఉంటే నీవు నీ ఇంటి వారు అందరు చనిపోతారు. ఈ సమయంలో నువ్వు ఏమి చేయాలో ఆలోచించుకో. దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ టైం. శాసనం రెడీ అయిపోయింది, యూదులందరినీ సంహరించడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారు, ఇక టైం లేదు. ఇది ఎట్లా చెప్పాలంటే పెద్దగా అరుస్తానే అనుకోపాకండి. ఎస్తే ఆలోచించుకో, ఇంకా టైం లేదు. నేను ఒక మాట ఇక్కడ చెప్తాను. మీరు ఎస్తేర్ గురించి చాలాసార్లు విన్నారు కదా, ఎస్తేర్ గురించి మీరు చాలా గొప్ప మాటలు విని ఉంటారు కదా. నేను ఎస్తేర్ గురించి కొంచెం నెగిటివ్గా చెప్తాను మరొక యాంగిల్లో. ఎస్తేర్ శూషాన్ కోటలో ఉందా లేదా మాట్లాడండి, ఉందా లేదా. యూదులందరినీ సంహరించమన్న శాసనం ఎక్కడి నుంచి బయలుదేరింది? కోటలో నుండి శాసనం బయలుదేరిన సంగతి ఎస్తేరికి తెలుసా, మాట్లాడండి? తెలియదు. కోటలోనే ఉంది కానీ కోటలో ఏం జరుగుతుందో ఆమెకి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. మొర్దెకాయ్ రాజు గుమ్మం ఎదుటికి వస్తాడు, తాను గోని పట్టు కట్టుకొని. గోని పట్టు కట్టుకున్నవాడు ఎవరు కూడా రాజు గుమ్మం ఎదుటికి రాకూడదు. అప్పుడు ఎస్తేర్ చూసింది, దూరం నుండి చూసి ఎవరా మనిషి అని చూసింది. చూసి మొర్దెకాయ్ లాగున్నాడు, ఆ మొర్దెకాయ్ అన్నయ్య కదా, పెను తండ్రి కుమారుడు కదా, తండ్రి లాంటి వాడు. ఎందుకు గోని పట్టు కట్టుకున్నాడని అది బట్టలు ఇచ్చి పంపించింది కట్టుకోమని. మొర్దెకాయ్ దాన్నే అంగీకరించడు. అప్పుడు మళ్ళీ ఎస్తేర్ పంపిస్తుంది, ఏమైంది ఏంటో కనుక్కోమని. చూడండి దయచేసి 4వ వచనం. ఎస్తేరు యొక్క పనికత్తులను ఆమె దగ్గర నున్న షండ్లను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొద్దకై కట్టుకుని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకునలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉన్నటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమి అయినది, ఎందుకైనది తెలుసుకున్నటకు మొర్దెకాయ్ యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను. హతాకు రాజు గుమ్మం ఎదుట అట్లా చదవాలి. పట్టణపు వీధిలో హతాకు రాజు గుమ్మం ఎదుట అనకూడదు, హతాకు రాజు గుమ్మం ఎదుట నున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకాయ్ యొద్దకు పోగా, మొర్దెకాయ్ తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయటకు గాను హమాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై శోషణలో ఉయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు. ప్రతిని అంటే ఫోటోస్టాట్ కాపీ అన్నమాట, ఇచ్చి పంపించాడు. బాగా వినండి, ఎస్తేరు రాజు నగరలో ఉందా లేదా, మరి రాజనగర్లో ఏం జరుగుతుందో తెలియదా ఆమెకి. సరే మీరు ఇట్లా అన్న ఎస్తేర్ పక్షాన మీరు ఇట్లా మాట్లాడచ్చు. ఎస్తేరు తన పనిలో తను ఉంటుంది కదా, అంతఃపురంలో మరి అసెంబ్లీలో మాట్లాడేది ఆమెకి తెలియకపోవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఏదో ఒకళ్ళిద్దరిని చంపడానికి తీర్మానం జరిగితే తెలియలేదంటే ఓకే, యూదుల మొత్తాన్ని చంపాలని తీర్మానం జరిగింది కదా, అది కూడా తెలియదా. అందరు మనోవిచారం కలిగి ఉన్నారా లేదా, అది కూడా తెలీదా. మీరు గమనించారు.
నేను కొంచెం దుఃఖంతో చెప్తాను. ఎస్తేరు పరిస్థితి ఏంటో తెలుసా? ఎస్తేరుకి జ్ఞానం లేదు. ఇంట్లోనే ఉంది కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది ఇంట్లో మరి యజమానులు రాండ్రు, ఇంట్లోనే ఉంటారు. కొడుకు కాలేజీకని బయలుదేరుతాడు, ఆడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆడు కాలేజీకి వెళ్తున్నాడో లేకపోతే ఇంక దేనికి వెళ్తున్నాడో తెలియదు. పిల్లలు చదువుతున్నారో లేదో ఏం చేయట్లే, గమనించట్లే. మొదటిది జ్ఞానము లేని విశ్వాసి. రెండు, ఆ ప్రతిని చూసింది కదా ఆమె, ఆ ప్రతిలో ఏముంది? యూదులందరినీ ఒకే రోజున వృద్ధులేంటి, యవనస్తులేంటి, స్త్రీలేంటి, పిల్లలేంటి, అందరిని చంపేయమని ఉందా లేదా? ప్రతిని చూడంగానే ఏం చేయాలి? మాట్లాడండి, ఏడవాలా వద్దా? ఇదివరకు రోజుల్లో టెలిగ్రామ్ మనిషిని చూస్తే చాలు, టెలిగ్రాము తీసుకో అవసరంలా, టెలిగ్రామ్ వచ్చిందని చెప్తేనే చాలు. ఏం చేసేవాళ్ళు? బోర్ నేర్చేవాళ్ళు. టెలిగ్రాములో గనక ఫాదర్ అని ఉందనుకో ఇంకా అయిపోయింది. కరెక్టేనా? ఇప్పుడున్న మనుషులు మొత్తం అందరు చచ్చిపోయారన్నా, అంటే ఏమి లేదు, దుఃఖము లేదు, భారము లేదు. మొదటిది జ్ఞానము లేదు, రెండు భారం లేదు, మూడవది మొద్దికాయ అన్నాడు, నువ్వు ఈ సమయంలోనే వచ్చావేమోనమ్మా, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి మనో చేయి అంటే అంటుదామే. రాజుగారి దగ్గరికి నేను వెళ్లకుండా 30 రోజులైంది, పిలువబడకుండా వెళితే ఏం చేస్తాడు రాజుగారు? సంహరిస్తాడన్న ఆజ్ఞ ఉంది కదా, నేను వెళితే ఏమైపోతాను, నేను చచ్చిపోతాను. కాబట్టి నేను సస్తే మీరు చావండి, నేను మాత్రం వెళ్ళను, అంతేనా? అంతేనా అర్థం? మీరు మొత్తం చావండి కానీ నేను మాత్రం, అంతే కదా అర్థం? అంటే మూడోది ఏమి లేదు తెలుసా, బాధ్యత లేదు. నేను నెగిటివ్ సైడ్ చెప్తున్నా. మొదటిది జ్ఞానము లేదు, రెండు భారము లేదు, మూడు ఇది నేటి విశ్వాస పరిస్థితి. మొదటిది జ్ఞానము లేదు. తన భర్త ఏం చేస్తున్నాడో, తన భార్య పరిస్థితి ఏంటో, అసలు వాక్యం చదువుకున్నారో లేదో పిల్లలు, జ్ఞానము లేదు. రెండు, వారి రక్షణ గూర్చినటువంటి భారము లేదు. మూడు, నేను వారి కొరకు ప్రార్థించాలన్న బాధ్యత. అలాంటి స్థితిలో మొద్దకై భయంకరంగా కోపడుతున్నాడండి. ఇది కొంచెం అరవాలి. ఎస్తేర్ ఆలోచించుకో, విశ్వాసి ఆలోచించుకో, బాధ్యత లేని మనిషి ఆలోచించుకో. నీవు ఇలాగే కేర్లేసుకుంటే నీవు నీ ఇంటి వారు ఏమైపోతారు, చనిపోతారు. ఈ సమయమును బట్టే దేవుడు నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చేయడం ఆలోచించుకో. థింక్. మరే మీరేమనుకోబాక, పిల్లోడికి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు. మనోళ్ళు ఎంత తెలివి గలవాళ్ళు అంటే చేతులు కాలిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు. ఇంట్లో శోధన వచ్చిన తర్వాత అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి, నేను ఉండను కానీ మీరు ఉండండి. ఎప్పుడు ఆలోచిస్తున్నావు నీవు?